ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ప్రతి అంశానికి కమ్మ కులమే కారణమని ఆరోపించే జగన్మోహన్ రెడ్డి కమ్మ వ్యాక్సినే వేయించుకున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసా? లేక నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, అసలు ఈ కులం సంబంధించిన వ్యవహారం మాట్లాడడానికే నాకు బురదలో పొరలాడినంత కంపరంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి, అతని మంత్రులు, అతని చుట్టూ ఉన్న నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా బడా లీడర్లు అందరూ కూడా నిరంతరం ఆ కులం అనే బురదలోనే పొరలాడుతున్నందువలన తప్పనిసరి నేను ఈ అంశాన్ని ప్రస్తావించవలసి వచ్చింది. ఆనాడు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల వాయిదా దగ్గర నుంచి ఈనాడు భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ వరకు అన్నిటికీ కమ్మ కులాన్ని అంటగట్టి, ఆ కమ్మ కులంలో ఎవరెవరు ఉన్నారు, పత్రికాధిపతులు ఉన్నారా, ప్రతిపక్ష నాయకులు ఉన్నారా, ఇంకా వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అని వెతికి వాళ్ళ మధ్య బంధుత్వాల్ని, ఉన్న బంధుత్వాల్ని, లేని బంధుత్వాల్ని అన్నిటినీ కలగలిపి బీరకాయ పీచులన్నీ వెతికి ప్రతి చేతగానితనానికి, ప్రతి అసమర్థతకి, ప్రతి అసంబద్ధ నిర్ణయానికి కమ్మ కులాన్నే కారణంగా చూపేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోవాక్సిన్ వేయించుకున్నారు. ఇంతకీ ఈ కోవాక్సిన్ భారత్ బయోటెక్ అనే కంపెనీ తయారు చేస్తూ ఉంది. ఆ కంపెనీ మరి అధినేత ఎల్లా కృష్ణ కమ్మ కులానికి చెందినవాడు. ఆయన మరి రామోజీరావు అనబడే ఈనాడు పత్రిక అధిపతి, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గమే. ఆయన కుమారుడికి వియ్యం కూడాట. ఆ విధంగా చంద్రబాబుతో చుట్ట ఉందట. చంద్రబాబుకి రామోజీరావుకు ఉన్న చుట్టరకం ఏంటో రాష్ట్రంలో అసలు ఎవరికీ అర్థం కానటువంటి అంశం. మరి రామోజీరావు గారికి, ఎల్లా కృష్ణ గారికి మరి చుట్టరకం ఉంటే అది చంద్రబాబుతో చుట్టరకం ఎలా అవుతుందో తెలియదు. అందువలన చంద్రబాబు భారత్ బయోటెక్తో మాట్లాడి మరి అక్కడి నుంచి వ్యాక్సిన్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పించాలంట. ఇప్పిస్తే ఎంతైనా కొంటాడంట నెల్లూరు మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్. మరి చంద్రబాబు ఇస్తే కొనడానికి సిద్ధమని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని చెప్తాడు. మరి దమ్ముంటే ఇప్పించండి అని తన భాషలో కొడాలి నాని చెప్తాడు. చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మరి రామోజీరావు కుమారుడికి ఎల్లా కృష్ణ వియ్యంకుడు భారత్ బయోటెక్ అధినేత, మరి ఆ రకంగా చంద్రబాబుతో సంబంధం ఉంది, మరి వాళ్ళు వక్రీకరించి చివరికి ఎలా మాట్లాడతారని ఏదేదో చెప్తా ఉంటాడంటే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబే కుట్ర పన్ని కోవాక్సిన్ రాకుండా చేశాడని దీని అంతటికీ కమ్మవాళ్ళకి కారణమని చెప్పిన మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన కోవిషీల్డ్ ఉండగా కోవాక్సిన్ ఎందుకు వేయించుకున్నాడు? మరి అది కమ్మవాళ్ళ కోవాక్సిన్ కదా, కమ్మ టీకా కదా, మరి కమ్మవాళ్ళంటే అసహ్యం కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి కమ్మ కులాన్ని టార్గెట్ చేయటమే కాకుండా ఆనాడు 34 మంది డిఎస్పీలు ప్రమోషన్లు అయితే అందులో 32 మంది కమ్మవాళ్లే ఉన్నారని పచ్చి అబద్ధం ఆడిన నోటితో పదే పదే పోలీసు సంఘం వాళ్ళతో సైతం అందులో ఇద్దరు మాత్రమే కమ్మవాళ్ళు ఉన్నారని చెప్పి ప్రకటించినా కూడా ఆ అబద్ధాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున ఆయన ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులో 99% రెడ్డిలే ఉన్నారు. మరి ఆ విధంగా చూస్తే ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టుల దగ్గర నుంచి, అంబులెన్సుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారు. అంతేకాకుండా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లు అందరూ రెడ్డి సామాజిక వర్గం వాళ్లే, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్లే ఉన్నారు, సమాచార శాఖ కమిషన్లుగా కూడా నిన్న కాక మొన్న ఇద్దరిని కూడా అదే సామాజిక వర్గం వాళ్ళని నియమించారు. ప్రతి చోట వాళ్లే ఉండగా మరి ఎలా వాళ్ళు కమ్మ కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, ఎలా సిగ్గు లేకుండా వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని పూర్తిగా నింపేస్తూ ఉన్నారనేది ఒకసారి చూస్తే అసలు ఈ కులం గురించి మాట్లాడుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితి, అంత నీచమైన స్థితి, నేను ముందే చెప్పాను ఇది మాట్లాడడానికే బురదలో పొరలాడినంత కంపరంగా ఉంది. కానీ నిరంతరం అదే బురదలో పొరలాడుతున్న జగన్మోహన్ రెడ్డి అండుకో వాళ్ళతో మరి ఈ అంశం తప్ప ఏ అంశం మాట్లాడాలి? మరి ఈ రోజున టీకా విషయం అందరికీ తెలుసు. పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు ఆడిస్తూ ఉంటే అందరూ నమ్మేస్తారనుకుంటున్నారు. మరి టీకా కంపెనీలతో మాట్లాడినటువంటి మోడీ గారు గతంలోనే వాళ్ళ టీకాల్లో నుంచి కొంత పర్సంటేజ్ ప్రొక్యూర్మెంట్గా కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మన్నారు, దాన్నే ఉచితంగా రాష్ట్రాలకు ఇస్తామన్నారు, కానీ టీకా కంపెనీలను అమ్ముకోమన్నారు. మరి అమ్ముకునే దానిలో కూడా మరి ఒక రాష్ట్రం ఎక్కువ, ఒక రాష్ట్రం తక్కువ, మళ్ళీ ఈ తేడాలు రాకుండా ఉండటం కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యవేక్షణలో అమ్మిస్తారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా మరి సీరం ఇన్స్టిట్యూట్ కానీ, భారత్ బయోటెక్ కానీ అడ్వాన్స్గా డబ్బులు కట్టి క్యూలో ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే డబ్బులు అనేసరికి వీళ్ళకి
మరి తేలుగుట్టినట్టు అవుతా ఉంది. వీళ్ళు దూరంగా నుంచొని కేంద్రం ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తూ, మా చేతిలో లేదు కదా వ్యాక్సిన్, కేంద్రం చేతిలో కదా ఉంది, మరి టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది కదా, ఆక్సిజను మరి రెమ్డెసివిర్ వ్యాక్సిన్ అన్నీ కూడా కేంద్రం చేతిలో ఉండగా పదే పదే మమ్మల్ని ఎట్లా అడుగుతాడు చంద్రబాబు అని చెప్పి సజ్జన రామకృష్ణారెడ్డి రోజు ప్రశ్నిస్తూనే ఉంటే, మరి ఈరోజు భారత్ బయోటెక్ ఎండి చుట్టమైనంత మాత్రాన రామోజీరావుకి, తద్వారా చంద్రబాబుకు పరిచయం ఉన్నంత మాత్రాన ఆయన మాత్రం వ్యాక్సిన్ ఎలా ఇప్పిస్తాడు ఈ రాష్ట్రానికి? మిగతా రాష్ట్రాలందరూ అడ్వాన్సులు కట్టి ఎదురు చూస్తూ ఉంటే, కేంద్రం టాస్క్ ఫోర్స్ కమిటీలో కేటాయింపులు వాళ్ళ చేతుల్లో ఉంటే, కేంద్రం కంట్రోల్ చేస్తూ ఉంటే, మరి ఎట్లా చంద్రబాబు మరి చెప్పి ఎలా కృష్ణకి చెప్పి మరి కోవాక్సిన్ ఏపీకి పంపిస్తారు? ఆ విషయం అంతుపట్టదు. మరి గతంలో మీరు ఎలా చెప్పి తెచ్చుకున్నారు కమ్మ వ్యాక్సిన్? అసలు మీరెందుకు ఎంటర్టైన్ చేశారు? పైగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోవిషీల్డ్ వేయించుకోకుండా కోవాక్సిన్ వేయించుకున్నారు, అంటే కమ్మ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇది నేను పదే పదే అడుగుతాను, ఎందుకంటే పదే పదే ప్రతిదానికి కమ్మ కులాన్ని అంటగట్టి ప్రతిదాన్ని కమ్మవాళ్ళు కనుక కావాలని చేస్తున్నారని చెప్పి మాట్లాడే వ్యవహారం చూస్తే, ఈ రాష్ట్రంలో ఇది ఆడలేక మధ్యలో ఓడన్నట్టు పూర్తిగా తమ చేతగానితనాన్ని, తమ అసమర్థతని, తమ నిస్సహాయతని, తమ నిర్లక్ష్యాన్ని, వీటన్నింటిని కప్పిపుచ్చుకోవడానికి కమ్మ కులాన్ని ఆపాదించి మాట్లాడుతూ ఉండే పరిస్థితులను చూస్తూ ఉంటే, అసలు ఈ రాష్ట్రంలో ఎందుకున్నామా అనిపించేంత అసహ్యం కలుగుతూ ఉన్న పరిస్థితి ఇది. మరీ స్వయంగా ఎవరో తెలియని మంత్రులు మాట్లాడారు, ఎవరు తెలియపోతే కింద స్థాయి నాయకులు మాట్లాడారు అనుకుంటూ, స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారు? మరి ఒక పక్క సజ్జన రామకృష్ణారెడ్డి చేత అంతా కేంద్రం చేతిలో ఉందని చెప్పేసి, అంతా కేంద్రం చేతిలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఇప్పిస్తాడు ఈ రాష్ట్రానికి? పైగా అసలు అది కమ్మవాళ్ళదైనందువలన మీకు అసలు అంత కోపం ఎందుకు? ఏం వాళ్ళు వాళ్ళు వ్యాక్సిన్ తయారీకి పనికిరారా? వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ మీరు ఎట్లా వేయించుకున్నారు? వేయించుకున్నారు కదా. పోనీ అదైనా ఆ వ్యాక్సిన్ పనిచేయదని చెప్పి అనుకోవడానికి స్వయంగా మీరే మరి ఇష్టపడి ఆ వ్యాక్సిన్ వేయించుకున్నారే. ఈ కులం అనే ఒక ప్రస్తావన ఈ రాష్ట్రంలో నుంచి ఎప్పుడు పోతుందో అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అసలు అభివృద్ధి అనే దానికి ఇప్పటికే నోచుకోలేదు. ప్రతిదానికి కులమే కారణంగా చూపుతూ, ప్రతిదానికి కులాన్ని అడ్డుపెట్టి, ప్రతి అంశంలోనూ ఎక్కడైతే మీ చేతగాంతనం బయటపడుతుందో, మీ అసమర్థత బయటపడుతుందో, మీ తప్పుడు నిర్ణయాలు బయటపడతాయో, మీ అసంబద్ధమైన వాదనలకి బలం చేకూర్చుకోవడానికో కులాన్ని వాడుతూ ఉన్నారు. దయచేసి ఈ కులం వాడే వ్యవహారాన్ని ఒకసారి వదిలేయండి. వదిలేసి సక్రమంగా ఆలోచించండి. చేతనైతే పరిపాలించండి, చేత కాకపోతే మాకు చేత కాలేదు నొప్పేసుకోండి, తప్పేమీ లేదు. దానికి కులాన్ని మాత్రం చూపెట్టకండి, ఎందుకంటే అందరికీ తెలుసు, నిజాలు అందరికీ తెలుసు. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ నోటికి వచ్చింది మాట్లాడి వెళ్ళిపోతే ఇదే నమ్ముతారని దయచేసి అనుకోవద్దు. నిజాలు అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు, ఇప్పుడు ఎవరుంటే ఏం జరిగేదో కూడా అందరికీ అంచనా కూడా ఉంది. మరి ఇటువంటి దాన్ని కులం మీద పెట్టి తప్పించుకోవడం అనేది అసలు పరమనీచాతి నీచమైన విషయం. దయచేసి ఈ కులాన్ని వదిలేసేయండి ముఖ్యమంత్రి గారు. ఇదే ఈరోజు కొండబద్దలు.